హీరో అయ్యాను అంటే అది అరవింద్ గారు అబ్బాయి అవ్వడం వల్లనో లేదా జస్ట్ ఆ కారణంలోనో లేకపోతే చిరంజీవి గారితో ఒక బంధుత్వం ఉండడం వల్లనో ఈ రెండు కారణాలు సరిపోవు, నాకు ధైర్యం ఇచ్చేది కావు. ఆ రెండింటిని చూసుకుని నేను ధైర్యంగా ఒక యాక్టర్ అయ్యేవాడిని కాదు. ఇవాళ నేను ఒక యాక్టర్ అయ్యాను అంటే ఒకటి చిరంజీవి గారి సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఉంది అని కాకుండా బన్నీ అనేవాడు ఆల్రెడీ నాకు ఒక మార్గదర్శిక ఒక దారి క్రియేట్ చేసి పెట్టి ఇంత హీరో అయ్యడానికే నేను యాక్టర్ నేను అతను చూసుకునే నాకు అవకాశం ఇస్తానన్న డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ప్రోత్సహించారు అప్పట్లో యాక్టర్ కాకముందు నువ్వు అవ్వచ్చు కదా మా సినిమాలో నేను పెట్టుకుంటామని. సో ఆ క్రెడిట్ టోటల్గా అతంది. బట్ బన్నీ అయిన రోజు అయితే నేను అనుకోలేదు. బట్ ఒక పాయింట్ తర్వాత ఒక పాయింట్ నేను కాలేజ్ ఫినిష్ చేసుకుని అప్పటికి బన్నీ ఒక స్టార్ లెవెల్కి వచ్చాక ఇండస్ట్రీలో కొందరు ప్రోత్సహించడంతో అప్పుడు ఆ థాట్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ క్రెడిట్ ఏదైనా ఉంటే అఫ్కోర్స్ 200% బన్నీ. తను ఇవాళ యాక్టర్ అయి ఉండేవాడు కాకపోతే యాక్టర్ అవ్వకపోతే కంపల్సరీ నేను అయ్యేవాడిని కాదు. సో ఆ క్రెడిట్ అవుతుంది. అండ్ చిన్నప్పుడు గంగోత్రి సినిమాతో బన్నీ లాంచ్ అయినప్పుడు నేను అప్పుడు కాలేజీలో చదువుకుంటుండేవాడిని అనమాట. సో చాలా ఎగ్జైటింగ్ ఉండేది. బట్ ఒక ఆ సినిమా సమ్మర్లో వచ్చి వెళ్ళిపోయింది కరెక్ట్గా నా ఎగ్జామ్స్ టైంలో రిలీజ్ అయిన సినిమా మార్చ్ 28 ఎగ్జామ్స్ అప్పుడు వచ్చింది. సమ్మర్లో ఫ్రెండ్స్తో లేదు. బట్ ఆర్య అనే సినిమా నేను కరెక్ట్గా కాలేజ్ చదువుతున్న పీక్ మధ్యలో వచ్చిందనమాట. కరెక్ట్గా ఆ సినిమా హిట్ అవ్వడం బన్నీకి జనాల్లో ఎంత క్రేజ్ పెరిగిందో కాలేజ్లో నాకు అంత క్రేజ్ పెరిగిపోయింది ఆ సినిమా వల్ల. ఎందుకంటే యూత్ఫుల్ ఎంటర్టైనర్ కదా, కాలేజ్ బంచ్లో ఉన్న హిట్ అయింది. సో తన రైజ్ని చూసి చాలా ఎంజాయ్ చేసినాను అనమాట. అండ్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు హీరో యాక్టర్ అనుకోలేదు కానీ ఏదో ఏదో ఒక ఆర్ట్కి సంబంధించిందే చేస్తాడు అనుకునేవాళ్ళు. ఎందుకంటే స్టడీస్లో చాలా పోర్గా ఉండేవాడు. సెవెంత్ ఫెయిల్ అయ్యాడు. అంటే రెండుసార్లు చదివాడు. నేను కూడా 12th ఫెయిల్ అయ్యానండి. బట్ 12th వరకు మేనేజ్ చేసుకుంటాను. బట్ ఇంట్లో డిసైడ్ అయిపోయారు. అంటే అకాడమిక్ ఇన్క్లినేషన్ నిజంగా చాలా కష్టపడేవాడు, నిజంగా చాలా కష్టపడేవాడు కానీ తన వల్ల ఏది కాదు. సో చదువు రాను అని అనవసరంగా దానిలో బలవంతం చేసి ఎటు కాకుండా చేస్తాం, తనకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకుందాము అని బన్నీది కూడా హఠాత్తున ఎంట్రీ. బన్నీ కూడా యానిమేటర్ అవుతాడేమో అనుకుంటే అలా మంచి ఆపర్చునిటీ వచ్చి దాన్ని పట్టుకుని చేశాడు అనమాట. బట్ నాకు ఎందుకో ఆర్ట్స్లో బన్నీ క్లిక్ అవుతాడు ఎప్పుడు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే నాట్యం అదొక ఆర్టు, బొమ్మలు గీయడం అదొక ఆర్టు, చిన్నప్పుడు మిమిక్రీ చేసేవాడు ఆర్టు, రెడీ అవ్వడం ఇంట్రెస్ట్ ఆర్టు. సో తన హీరో అవుతాడు అన్నంటే నాకు బన్నీ సర్ప్రైజ్, నేను అవుతాను అన్నప్పుడు బన్నీ ఎలా సర్ప్రైజ్ అయ్యాడో బన్నీ ఎలా అవుతాను అన్నప్పుడు నేను అసలు సర్ప్రైజ్ అవ్వలేదు. ఎందుకంటే అది కరెక్ట్ అని అనిపించింది, కరెక్ట్ డిసిషన్, న్యాచురల్ డిసిషన్. బన్నీ దీంట్లో బాగుంటాడు, సెట్ అవుతాడు అన్న నమ్మకం నాకు కలిగింది. గౌరవం అనేది ఏ ఇంట్లో పుట్టామని దాన్ని బట్టి వస్తుందా, పుట్టి ఏం సాధించామని దాన్ని బట్టి వస్తుందా? ఒక్క క్షణంలో ఈ ఊర్లోంచి వెళ్ళకపోతే ఎప్పటికీ వెళ్ళలేవు. ప్రతి ఓడు బెదిరించేవాడు. యాక్చువల్లీ నేను సిరి బాగా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. నాకు చిన్నప్పటి నుంచి సిరి అంటే చాలా ఇష్టం. ఇద్దరు కలిసి ఒకే బెడ్రూమ్ లో ఆల్మోస్ట్ నాకు 18 ఏళ్ళు వచ్చేంత వరకు నాతోనే ఉన్నాడు సిరి. ఆల్మోస్ట్ ఇద్దరు కలిసి రూమ్మేట్స్ లాగా, 18 ఏళ్ళు రూమ్మేట్స్ లాగా అనమాట. నాతోనే పడుకునేవాడు అని చిన్నప్పుడు చాలా లావుగా చాలా క్యూట్గా ఉండేవాడు. నేనే ఉండే నా ఫేవరెట్ బేబీ నువ్వే అని చాలా ముద్దుగా ఉండేవాడు. అండ్ ఫేర్గా లావుగా చాలా చబ్బిగా ఉండేవాడు. అసలు తిన్న హీరో అవుతాడని మాత్రం నేను ఎప్పుడు కళ్ళు. అండ్ ఆల్మోస్ట్ ఇంత ఉండేవాడు అనమాట. ఇవాళ నేను నమ్మలేకపోతున్నాను, యూనో నేను వేసుకునే టీషర్ట్ సైజ్ తను వేసుకుంటున్నాడు. నేను ఎప్పుడు నా కళ్ళలో కూడా అనుకోలేదు. యాక్చువల్లీ మా అన్నయ్య మా తమ్ముడు ఇద్దరు చాలా లావు, నేనే చాలా సన్నగా ఉండేవాడిని. కానీ ఇద్దరు ఇప్పుడు బాగా సన్నబడిపోయారు. ఆల్మోస్ట్ ఇప్పుడు మా ఇంట్లో నేనే అందరికంటే ఒక లావు ఆ స్టేట్ కి వచ్చింది అనమాట. సో ఇట్స్ ఎ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్. సిరి ఒక టీషర్ట్ వేసుకుని ఉంటాడని నేను నా కళ్ళలో కూడా ఊహించినా. నీ టీషర్ట్ వేసుకుని ఉంటాడు. ఏదైనా సాధించేయి. ఫస్ట్ టైం సిరి హీరో అవుతాను వెంటనే నేను యాక్చువల్లీ కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. తను జోక్ చేస్తున్నాడా, ఊరికే అంటున్నాడా, ఏంటి అని. కానీ తను కూర్చుని మాట్లాడే విధానం నాకు అర్థమైంది. తను చాలా డీప్గా ఆలోచుకుని డిసిషన్ తీసుకున్నాడు. యూనో ఇదేదో
ఈ 1 మంత్ లోను ఒక 2 మంత్స్ లోను తీసుకున్న డెసిషన్ కాదు, ఈ థాట్ ప్రాసెస్ ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ పైన తన బ్రెయిన్ లో రన్ అవుతున్నట్టుంది. అన్ని చూసుకునే అన్ని కాంబినేషన్స్ అన్ని యూనో ప్రోజ్ కాన్స్ అన్ని చూసుకునే మాట్లాడుతున్నాడు. తనేమి సరంగా నేను హీరో అయిపోతాను అనేవి ఇంప్రాక్టికల్ గా ఏం మాట్లాడట్లేదు అని అర్థమైంది. తను హీరో అని వెంటనే నేను కూర్చొని చెప్పాను, చూడు హీరో అంటే కొన్ని ఇలా ఉంటాయి కొన్ని అలా ఉంటాయి, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ఫీల్డ్, మనం అన్ని మనం అనుకున్నట్టు ఉండవు, నువ్వు దానికి ప్రిపేర్ అయితే ఈ ఫీల్డ్లోకి దిగు. అండ్ నాకున్న కొంత ఎక్స్పీరియన్స్లో నేను ఎంత చెప్పగలను అంత చెప్పాను. నాకు తెలిసి యూనో ఎవరికైనా ఒక అంత మెంటల్ ప్రిపరేషన్ ఉంటే డెఫినెట్లీ దే షుడ్ ట్రై. యూనో ఐ వాజ్ తనకు అంత మెంటల్ డిటర్మినేషన్ ఉంది కాబట్టి నేను డెఫినెట్లీ ఎంకరేజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎవరికైనా అంత ఆశ ఉంటే డెఫినెట్లీ వై నాట్, నేను ఎందుకు ట్రై చేయకూడదు. యూనో అదే ఇంట్లో ఒకళ్ళు పుట్టాం ఒకే రూమ్లో పెరిగాం, యూనో నేను సక్సెస్ అయ్యాను, వై కాంట్ హీ బీ సక్సెస్ఫుల్. యూనో తన కూడా ట్రై చేసి ఎవరు ట్రై చేసినా సక్సెస్ఫుల్ అవుతావు. అలాంటిది యూనో అన్ని విధాలుగా పాసిబిలిటీ ఉన్న సిరీస్ ఎందుకు ట్రై చేయకూడదని నేను తర్వాత ఆలోచించాను. డెఫినెట్లీ యూనో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ డెసిషన్. మీరు సిటీలో పెరిగిన వాళ్ళుగా ఇవన్నీ ఆశ్చర్యంగానే ఒక్కసారి కనిపించరా పెనాలో వదిలేస్తానంటే ఇలా కనిపించకుండా సంపుకు తింటున్నాడు. ఫస్ట్ ఆ సినిమా సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు నన్ను బేస్ చేసుకుని ఒక సినిమా కథ చేస్తే అది ఎందుకో వర్కౌట్ అవుతుంది అనిపించింది. ఎందుకంటే కేవలం నన్ను చూడడానికి ఎవరు థియేటర్ రారు, ఒక మంచి సినిమా చూద్దామని వస్తారు. సో ఊరికే నా చుట్టూ నా హీరోయిజము, నా చుట్టూ 6 పాటలు, నా చుట్టూ 5 ఫైట్లు పెట్టుకునే దానికన్నా ఒక మంచి కథ ఒక మంచి పాత్ర ఉన్న సినిమాని చూసుకుని దాంట్లో కథానాయకుడిగా పరిచయం అయితే బాగుంటుంది అనుకున్నాను. సో అలా అనుకోకుండా ఆ కథ డిఫరెంట్ అయింది తప్ప ఒక మంచి కథనే పెట్టుకున్నాను. ఆ సినిమా కథ అయిన వెంటనే నాకు నచ్చింది, ఫస్ట్ ఒక ఆడియన్స్గా నాకు నచ్చింది, ఫస్ట్ ఆడియన్స్గా చాలా డీప్గా కనెక్ట్ అయినా కథతో ఆ క్యారెక్టర్ తోటి. సో అప్పుడు లేదు ఇది మంచి కథ అవుద్ది, ఇలాంటి సినిమాతో పరిచయం అవ్వడం ఒక మంచి ఆలోచన అవుద్ది, ఎప్పుడు ఒక టిపికల్ స్టైల్ నుంచి కొంచెం కొత్తతనం ఏమైనా చూపించొచ్చేమో ఫస్ట్ సినిమాకే జనాలు కొత్తగా రిసీవ్ చేసుకుంటారన్న ఆలోచనతో ఈ సినిమా సైన్ చేయడం జరిగింది. చాలా మంది అని అడిగారు మీ ఓట్ ఏంటి సిరీ లాంటి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు. నేనేం నమ్ముతానంటే ప్రతి ఆర్టిస్ట్కి ఒక టేస్ట్ ఉంటుంది, అందులో ప్రతి ఓల్కి ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది. సో నేను డెఫినెట్లీ ఆ గట్ ఫీలింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. కొన్నిసార్లు నీ గట్ ఫీలింగ్ తప్పవచ్చు, కానీ నీ గట్ ఫీలింగ్ని నేను చాలాసార్లు ఎక్కువ కాపాడద్ది అనమాట. అండ్ ఎవ్రీ యాక్టర్కి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది. నాకు నచ్చిన సినిమా తను నచ్చుకోవచ్చు, అని ఇప్పుడు నాకు నచ్చిన సినిమా తన మీద రుద్దకూడదు. అండ్ ఇది నేను ఎస్పెషల్లీ చిరంజీవి గారి దగ్గర నేర్చుకున్నాను. అని ఎప్పుడు నువ్వు ఇలా చేయి అలా చేయి అలా చేయి అని నాకు ఎప్పుడు యూనో ఒక సర్టన్ పాత్రలు చెప్పలేదు. నువ్వు ఏం చేసినా నువ్వు బాగా చేస్తున్నావు, చాలా బాగా చేస్తున్నావు, చాలా బాగా చేస్తున్నావు, చాలా బాగా చేస్తున్నావు, ఓన్లీ కాంప్లిమెంట్స్ ఇచ్చావు అనమాట. నేనే ఒకవేళ క్రాస్ చెక్ చేసుకున్నాను చిరంజీవి గారిని అడిగాను, బాబా ఏదైనా చెప్పండి ఏదైనా ఉంటా అంటే చాలా అందంగా ఒకటో రెండో విషయాలు జస్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చిన్న చిన్న అన్నీ వదిలేసి ఒక 50 తప్పులు ఉంటే అన్నీ వదిలేసి ఒకటి మెయిన్ ఏదైనా చిన్న కరెక్షన్ ఏదైనా ఉంటే అది మొత్తం చెప్పి అది ఒక్కటే చూసుకో అని చెప్పేసి వదిలేసేవన్నమాట. నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను, యూనో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఇండివిజువల్ టేస్ట్ ఉంటుంది, ఆ టేస్ట్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాళ్ళకి నచ్చింది మన యూనో ఆయన గట్ ఫీలింగ్ని ఎక్కువ నమ్ముకుని వచ్చిన మనిషి. నేను చిరంజీవి గారు నేను గట్ ఫీలింగ్తో ఒక హీరో అవుతాను, నేను గట్ ఫీలింగ్తో ఒక మెగాస్టార్ అవుతాను, ఒక గట్ ఫీలింగే ఆయన ఇంత దూరం తీసుకొచ్చింది. సో ఆ గట్ ఫీలింగ్ నేను ఇంపార్టెన్స్ ఇవ్వాలని నాకు బాగా అర్థమైంది అనమాట. సో సిరి ఒక ఫిలిం తనకు నచ్చి ఒక ఆడియన్గా ఒక గట్ ఫీలింగ్తో నేను సినిమా చేస్తానంటే నాకు డెఫినెట్లీ రెస్పెక్ట్ ఇవ్వాలనిపించింది, ఎందుకంటే నేను నా లైఫ్లో నేను గట్ ఫీలింగ్తో చేసిన సినిమా ఆర్య. సో వాట్ ఎవర్ ఐఎమ్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ద ఫిలిం ఆర్య అనమాట. సో ఆ గట్ ఫీలింగ్కి ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిస్ డెసిషన్. కళ్యాణ్ గారు 10th స్టాండర్డ్ కాలేజ్ ఆ వయసులో ఉన్నప్పుడే మన నానమ్మ నీకు నాకు నానమ్మ పిలిచి చెప్పారంట, ఎందుకు ఈ చదువు ఏని నీకు అబ్బవు, ఏదో కలిసి రాదు, చక్కగా బాగుంటావు, హీరో అవ్వచ్చు కదా అని.